ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షం గుజరాత్ను వణికించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగుపాటుతో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుజరాత్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వెల్లడించారు. పిడుగుపాటుకు దాహోద్ జిల్లాలో 4, భరూచ్లో 3, తాపీలో 2, అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అకాల వర్షాలు పలువురిని బలి తీసుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్లలో 16 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని, రాజ్కోట్, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు, వాన పడిందని అధికారులు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. సోమవారం కూడా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. Gracias.